లగడపాటి స్థానంలో మరో ఆక్టోపస్ ను సిద్ధం చేస్తున్న టీడీపీ. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ జోస్యం తిరగబడింది. మహాకూటమి ఘోర పరాజయంతో లగడపాటిని అడ్డు పెట్టుకున్న టీడీపీ ఆడిన మైండ్ గేమ్ బెడ్స్ కొట్టింది. ఇప్పుడు లగడపాటి ఏం చెప్పినా జనం వినే పరిస్థితి లేదు. తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వవ్యూహం ఫలిస్తే అత్యంత కీలకమైన ఏపీ ఎన్నికల్లోనూ దాన్ని ప్రయోగించాలని భావించిన టీడీపీకి ఇది ఖచ్చితంగా శరాఘాతమే. అయితే టీడీపీ ఇప్పుడు వ్యూహాత్మకంగా లగడపాటి స్థానంలో మరో ఆక్టోపస్ ను సిద్ధం చేస్తోంది. ఆ ఆక్టోపస్ పేరు కేశినేని నాని, విజయవాడ టీడీపీ ఎంపీ. ఇంతకు ముందు కేశినేని నాని ఏ ఎన్నికల్లోనూ సర్వే జరిపిన దాఖలాలు లేవు. అయితే ఎప్పుడైతే లగడపాటి సర్వే వ్యూహం బిడిచికొట్టిందో ఆ వెంటనే చూశారా, కేశినేని నాని చెప్పినట్లే తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించిందన్న ప్రచారం మొదలైంది. గతంలో జరిగిన విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కేశినేని నాని చెప్పినట్లుగానే టీడీపీ విజయం సాధించిందని, కృష్ణా జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కేశినేని నాని జోస్యం ఫలించిందన్న ప్రచారాన్ని టీడీపీ మీడియా అందుకుంది. అయితే అప్పట్లో కేశినేని నాని ఈ తరహా సర్వేలు చేసిన ఉదంతాలు బయటికి రాలేదు. ఇప్పుడు హఠాత్తుగా కేశినేని చేసిన సర్వేలు గతంలోనే నిజమయ్యాయని, మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా కేసీఆర్ని టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారని ఊదరగొట్టడం మొదలుపెట్టారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన వారం రోజుల తర్వాత నుంచి కేశినేని నాని మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం ప్రారంభించాయి. పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు కూటమి ప్రచారం ఊపందుకున్న తరుణంలోనూ టీఆర్ఎస్ కు 75 నుంచి 80 స్థానాలు వస్తాయని కేశినేని చెప్పారట. అంతేకాదు, తెలంగాణలో ఓట్ల లెక్కింపు జరగడానికి ఒక రోజు ముందు అంటే 10వ తేదీన ఢిల్లీలోని ఏపీ భవన్ లో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా కేశినేని నాని ఈ విషయం చెప్పారట. రాహుల్ గాంధీతో భేటీ అయిన చంద్రబాబు ఈ సమావేశానికి కొద్దిగా ఆలస్యంగా వచ్చారని, ఆ సమయంలో ఎంపీలందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మహాకూటమి గెలుస్తుందని చెబితే ఒక్క కేశినేని నాని మాత్రమే టీఆర్ఎస్ 80 స్థానాల్లో గెలుస్తుందని కొండబద్దలు కొట్టారట. టీడీపీ 2-3 సీట్లకు మించి గెలుచుకోలేదని చెప్పడంతో ఎంపీలు ఆశ్చర్యపోయారట. వీటన్నిటిని టీడీపీ మీడియా ఇప్పుడు బేడి పెడుతూ, చూశారా లగడపాటి సర్వే తప్పైనా కేశినేని నాని ఎంత ఖచ్చితంగా చెప్పారో అంటూ మురిసిపోతోంది. అంతేకాదు, భవిష్యత్తు ఆంధ్ర ఆక్టోపస్ కేశినేని నానియే అన్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పనిలో పనిగా త్వరలో జరిగే ఏపీ ఎన్నికల్లోనూ టీడీపీకి 100 సీట్లు, ఇంకా గట్టిగా మాట్లాడితే 110 సీట్లు వస్తాయని కేశినేని నాని బల్లగుద్దు చెబుతున్నారట. దీనిని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే, లగడపాటితో కలిసి టీడీపీ ఆడిన మైండ్ గేమ్ బెడిచికొట్టిన నేపథ్యంలో కేశినేని నానిని రంగంలోకి దింపి మరో ఆక్టోపస్ గా నమ్మించే ప్రయత్నం మొదలైందన్నమాట. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం ద్వారా కేశినేని నానిని లగడపాటి స్థానంలో ప్రవేశపెట్టి మరో మైండ్ గేమ్ కు శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతోందన్నమాట. చూద్దాం ఈ అభినవ ఆంధ్ర ఆక్టోపస్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో.